నల్గొండ జిల్లా నకరేకల్ పురపోరు ఆసక్తికరంగా మారుతోంది. అధికార పార్టీకి అసమ్మతి అభ్యర్థుల నుంచి విపక్షాల కన్నా గట్టి పోటీ ఎదురయ్యేలా ఉంది. గత ప్రతిష్ట కోసం కాంగ్రెస్ ప్రత్యామ్నాయం తామేనంటూ భాజపా ఎన్నికల్లో తలపడుతున్నాయి. ఈ నెల 30న జరగనున్న పోలింగ్ కోసం ఏర్పాట్లు తుదిదశకు చేరుకున్నాయి. 20 వార్డులకు గాను 93 మంది అభ్యర్థులు పోటీలో ఉన్నారు. నూతన పురపాలికగా అవతరించిన నల్గొండ జిల్లా నకరేకల్ పట్టణంలో పార్టీల హోరాహోరీ ప్రచారం కొనసాగుతోంది. 21,382 మంది ఓటర్లున్న పురపాలికలో 20 వార్డులకు 40 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేస్తున్నారు. 800 మంది సిబ్బంది విధుల్లో పాల్పంచుకోనున్నారు. అధికార తెరాస విపక్ష కాంగ్రెస్ భాజపాతో పాటు గులాబీ పార్టీ అసమ్మతిదారులు ఎన్నికల్లో తలపడుతున్నారు. ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య, మాజీ శాసనసభ్యుడు వేముల వీరేశం మద్దతుదారుల మధ్య సాగుతున్న పోరు ఎన్నికల్ని రసకందాయంగా మార్చే అవకాశం కనిపిస్తోంది. తెరాస 20 వార్డుల్లోనూ అభ్యర్థులను నిలపగా అసమ్మతి వర్గీయులు ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ పార్టీ పేరిట 14 వార్డుల్లో పోరుకు సై అంటున్నారు. కాంగ్రెస్ 16 చోట్ల, భాజపా 14 వార్డుల్లో, సిపిఎం 3 చోట్ల, తెదేపా 1 వార్డులో పోటీ పడుతున్నాయి. తెరాస అభ్యర్థుల గెలుపు కోసం మంత్రి జగదీష్ రెడ్డి గత 4 రోజుల నుంచి నకరేకల్లోనే మకాం వేశారు. ఉదయం నుంచి సాయంత్రం దాకా 3-4 వార్డులకు సమావేశం నిర్వహిస్తూ అందరినీ కలుసుకుంటున్నారు. శాసనమండలి డిప్యూటీ చైర్మన్ నేతి విద్యాసాగర్, ఎంపీ బడుగుల లింగయ్య యాదవ్, ఎమ్మెల్యే గాదరి కిషోర్, స్థానిక శాసనసభ్యుడు చిరుమర్తి లింగయ్య ఆధ్వర్యంలో విస్తృతంగా ప్రచారం నిర్వహిస్తున్నారు. మాజీ ఎమ్మెల్యే వేముల వీరేశం మద్దతుదారులు రెబల్స్గా పోటీలో ఉన్నారు. 20 వార్డులకు గాను 14 చోట్ల పోటీ చేస్తూ అధికార పార్టీకి సవాల్గా మారారు. ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ పార్టీ నుంచి బీఫారాలు పొంది సింహం గుర్తుపై బరిలో నిలిచారు. శాసనసభ్యుడు చిరుమర్తి, మాజీ ఎమ్మెల్యే వీరేశం మధ్య కొనసాగుతున్న ఆధిపత్య ధోరణి ఎన్నికల్ని ఆసక్తికరంగా మారుస్తోంది. మరి ఇవన్నీ లేకుండా రాకుండా ప్రజలకి కష్టాలు రాకుండా చేసేది మీరు ఎన్నుకునే అభ్యర్థులు. మీ కౌన్సిలర్ మీ సరైన ఎన్నుకుంటే మీ వార్డు 1 కోటి రూపాయలు కావాలి, ఎన్ని కావాలి అంటే ఎమ్మెల్యే దగ్గర తప్ప ఇంకొన్ని ఎవరితో కూడా కాదు. మరి ఎమ్మెల్యే దగ్గర పోయి అడగాలంటే టీఆర్ఎస్ అభ్యర్థి అయితే అడుగుతారు. కాంగ్రెస్ పార్టీ అభ్యర్థుల తరఫున ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి మాత్రమే ఇప్పటి వరకు ప్రచారం నిర్వహించారు. 16 స్థానాల్లో పోటీ చేస్తున్న హస్తం అభ్యర్థుల్లో ఇప్పటికే 3 తెరాస తీర్థం పుచ్చుకున్నారు. బి ఫామ్లు ఇచ్చిన వారిని లాక్కున్నారంటూ ఎంపీ ప్రచారం కొనసాగిస్తున్నారు. కాంగ్రెస్ బి ఫామ్ ఇచ్చిన వాళ్ళని విత్డ్రా చేపిస్తున్నారంటే ఇంతకంటే సిగ్గు చేయటం ఏమైనా ఉన్నదా? నీ కారు గుర్తున్నది, గెలిపించుకోవాలి దమ్ముంటే. నువ్వు దోసుకున్న డబ్బు దొంగ బంగారం అమ్మేవాడిని డబ్బు తీసుకొచ్చి మా క్యాండిడేట్లకు ఇస్తే ఏం రాజకీయం? తప్పకుండా ఇదంతా కూడా ప్రజలు చూస్తున్నాడు, దేవుడు చూస్తున్నాడు. సరి అయిన నిజమైన బుద్ధి చెప్తాం. ఎమ్మెల్యేలని ఎంపీలను ముఖ్యమంత్రి ఎట్లా ఉన్నాడో ఇక్కడ మంత్రులు ఎమ్మెల్యేలు కౌన్సిలర్లు బీఫామ్ ఇచ్చిన కౌన్సిలర్ డ్రాప్ చేస్తున్నారు. ఇది సిగ్గు చేయడం ఎక్కడ లేదు. ఈ నకరికల్ పరువు తీసిండ్రు. అయినా సరే తప్పకుండా కాంగ్రెస్ పార్టీ 15 స్థానాల్లో 13-12 స్థానాలు గెలుస్తున్నాం. ఈ ఎన్నికల ద్వారా ప్రత్యామ్నాయం తామేనని చాటుకునేందుకు భాజపా యత్నిస్తోంది. పార్టీ రాష్ట అధికార ప్రతినిధి పాల్వాయి రజనీకుమారి, పుర ఎన్నికల బాధ్యుడు మాజీ ఎమ్మెల్యే నందీశ్వర్ గౌడ్ కమలం అభ్యర్థులను గెలిపించాలని ఓటర్లకు విజ్ఞప్తి చేస్తున్నారు.